హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరు? ఒక చిన్న బైబిల్ వర్స్ని చదువుతాను. అండ్ ద పీపుల్ సెడ్ టు జాషువా, వీ విల్ సర్వ్ ద లార్డ్ అవర్ గాడ్ అండ్ ఒబే హిమ్. ఇది ఎక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే, ఒక టైంలో ఇజ్రాయేలైట్స్ ప్రజలందరూ ఏం చేశారంటే, వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఐడల్స్ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. పాపంలో ఉండడం స్టార్ట్ చేశారు. అవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు జాషువా ద్వారా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి ఒక నిబంధన, ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, మేము దేవునికి విధేయతగా ఉంటాం. విధేయతగా ఉండడమే కాదు, కానీ మేము దేవుడిని సేవిస్తామని, దేవుడిని సేవిస్తామని ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే, దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ జీవితంలో బ్లెస్ అవుతారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. హౌ ఆర్ యూ సర్వింగ్ ద లార్డ్? మీ చర్చ్లో మీ పాత్ర ఏంటి? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్? ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ టు సర్వ్ ద లార్డ్? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారండి. హీ గివ్స్ ఎవ్రీబడి వన్ టాలెంట్. ఆయన మహిమ కోసం అది వాడుకోవాలని ఆయన ఎప్పుడు మన దగ్గర నుంచి అది కోరుకుంటుంటారు. అయితే మీరు ఆ టాలెంట్ని యూజ్ చేస్తున్నారా? ఆ టాలెంట్ని మీరు గ్రహించారా? నా ద్వారా దేవుడు ఎలా మహిమపరచాలని అనుకుంటున్నారని ఒకసారి ఆలోచించారా? లాస్ట్ ఇయర్ అంతా దేవుడిని మీరు సేవించారా? డిడ్ యూ సర్వ్ ద లార్డ్? డిడ్ యూ డూ ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్? ఒకవేళ చేయలేదంటే, ఇట్స్ నాట్ డన్, వీఆర్ నాట్ డన్ ఎట్. ఇంకా టైం ఉంది. దిస్ ఇయర్ ట్రై టు సర్వ్ ద లార్డ్. ఒక నిర్ణయం తీసుకోండి, నేను దేవుణ్ణి సేవించాలి. ఐ షుడ్ బి యూస్డ్ బై గాడ్. నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోండి అని ప్రార్థన చేయండి. ప్రే అబౌట్ ఇట్. నాలో ఏ టాలెంట్ ఉంది? నా టాలెంట్ గురించి నాతో మాట్లాడండి. నేను ఎలా మిమ్మల్ని సేవించాలి? నాకేమి రాదుగా, నేను ఏం చేయగలుగుతానని ఎప్పుడు అనుకోవద్దు. దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్. ప్రతి ఒక్కరితో దేవుడు ఏదో ఒక పని చేయించాలని కోరుకుంటారు. నేను ఎందుకు ఎంత ఫోకస్ చేసి చెప్తున్నానంటే, దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎప్పుడు బ్లెస్ అవుతారంట. దేవుడు వాళ్ళని ఒక రీతిగా, ఒక డిఫరెంట్ వేలో బ్లెస్ చేస్తాను. అది ఎట్లా అంటే, సో యూ షల్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హీ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ యువర్ వాటర్ అండ్ హీ విల్ టేక్ యువర్ సిక్నెస్ అవే ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ అంట. దేవుణ్ణి సేవించినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా బ్లెస్ చేస్తారు తెలుసా అండి? హీ విల్ బ్లెస్ యూ విత్ బ్రెడ్, హీ విల్ బ్లెస్ యూ విత్ వాటర్ అండ్ హీ విల్ టేక్ అవే ద సిక్నెస్ అవే ఫ్రమ్ యూ. అంటే ఈ మూడింటి గురించి మీ జీవితంలో ఎప్పుడూ కదువు అనేది ఉండదు. ఫుడ్ గురించి మీరు ఎప్పుడు, మీ జీవితంలో ఫుడ్ అంటే ఇట్స్ యువర్ బ్రెడ్. మనీ విషయంలో మీరు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ అండ్ వాటర్ కమ్ అండ్ ద సేమ్ థింగ్. సిక్నెస్ ఇవాళ ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదండి. కానీ దేవుడు అంటున్నారు, నన్ను సేవిస్తే నీ జీవితంలో నేను సిక్నెస్ని తీసేస్తాను. ఏ అనారోగ్యం అయితే నువ్వు బాధపడుతున్నావు, అది నేను తీసేస్తాను, అది నీ మధ్యలో నుంచి నేను తీసేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాను. అందుకే నేను అంటున్నాను, దేవుడిని సేవించాలి. సేవించినప్పుడు ఆయన మనల్ని బ్లెస్ చేస్తారు. హీ విల్ బ్లెస్ యూ విత్ బ్రెడ్ వాటర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు టేక్ ద సిక్నెస్ అవే ఫ్రమ్ యూ. ఈ ఇయర్ ఒక చిన్న నిర్ణయం తీసుకోండి, నేను దేవుడిని సేవించాలి, నేను దేవుడి కోసం వాడబడాలి. ఐ షుడ్ బి యూస్డ్ బై ద లార్డ్ ఫర్ హిస్ గ్లోరీ. అది ఒక చిన్న నిర్ణయం తీసుకొని మీ డేని ఇవాళ మీరు స్టార్ట్ చేయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. స్వాస్థ్యము